हेलो एव्रीवन नेन मीकु चूपिंचबो रेसिपी मश्रूम मसाला दीन कोसम मुंदुगा मश्रूम ओक पैकेट तीसुकोनी मंचिगा शुभ्रम चेसुकोनी नालुगु पलकलुगा कोसुकोवाली इदैते ओक पैकेट मश्रूम अन्नमाट अलागे ओक आनियन तरिगी पेट्टुकोवाली ओक नालुगु टमाटाला प्यूरी चेसी पेट्टुकोवाली ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ అండి. ప్లస్ రోటీతో రైస్తో చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో తాళింపు అనేది వేసుకోవాలి. ఒట్టి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది. అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ వేసి మంచిగా వేపుకోవాలి. ఉల్లిపాయ రంగు మారే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ తరుగన్నమాట. సో ఒక ఉల్లిపాయ తీసుకున్నప్పుడు నాలుగు టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అది కొలత. సో ముందుగా అయితే ఇప్పుడు ఉల్లిపాయ ఏగింది కదండి, సో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. అలాగే రెండు పచ్చిమిర్చిల ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి. నేను కొయ్యలేదు, జస్ట్ ఘాట్ పెట్టి వేసేసాను. ఇప్పుడైతే ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ కర్రీలో ఇష్టమున్న వాళ్ళు కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ప్లెయిన్గా చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇది చూడండి మంచిగా వేగింది కదా. సో మన డ్రై స్పైసెస్ అన్నీ వేద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకొంచెం వేస్తున్నానండి, ఒక రెండు చిటికలంతా. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా వేపుకోవాలి. ఈ డ్రై స్పైసెస్ అనేది ఎక్కువ వేపకూడదు, తొందరగా రంగు మారిపోతుంది. సో తరిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్ వేసుకుని మంచిగా కలుపుకుని మూత పెట్టుకుందాము. ఇక్కడ మనం సాల్ట్ వేయటం వలన మష్రూమ్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో మష్రూమ్లో వాటర్ తోటే మష్రూమ్ అనేది కొద్దిగా కుక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలుపుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక 3 నిమిషాలు ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఒక 3 నిమిషాల తర్వాత అయితే ఒకసారి తిప్పుకుందాము. చూడండి ఇప్పుడు వాటర్ అనేది ఎంత చక్కగా రిలీజ్ అయ్యిందో. సో ఈ స్టేజ్లో మష్రూమ్ అనేది హాఫ్ కుక్ అయిపోతుంది అన్నమాట. మనకి మష్రూమ్స్లో 90% వాటరే ఉంటుందండి. సో ఇప్పుడైతే ఇది మంచిగా హాఫ్ కుక్ అయింది కదా. ఇప్పుడు టమాటా ప్యూరీ అనేది వేసేసుకుందాము. మీరు ఎక్కువ పులుపు తిన్న వాళ్ళైతే కనుక 1:2 రేషియోలో కూడా ప్యూరీ అనేది తీసుకోవచ్చు. అంటే ఒక ఉల్లిపాయ 2 టమాటాల ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి పాలు అలా ఏం పోయటం లేదు కాబట్టి సో 1:4 తీసుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఈ కర్రీ గ్రేవీ అనేది ఉంటేనే బాగుంటుంది. సో అందుకని 1:4 వేసాను. సో ఇప్పుడైతే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. టమాటాలని వాటర్ అంతా రిలీజ్ అయ్యి చూడండి చక్కగా. ఇప్పుడైతే ఒకసారి ఉప్పు చూసుకుని ఒక 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ ఎప్పుడు టమాటా వండినా ఒక చిటికడంత షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఒక 2 చిటికలంత షుగర్ వేసుకుంటే కనుక ఈ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. సో అలాగే ఇది మష్రూమ్ కూడా కుక్ అవటానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒక 3 మినిట్స్ దాకా ఉడికాక చూడండి మంచిగా గ్రేవీ అనేది మంచిగా ఇంకిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా. సో ఇప్పుడైతే ఈ టమాటా ప్యూరీ అనేది కుక్ అయిపోయింది. సో మనం ఈ స్టేజ్లో కసూరి మెతి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ అంత కసూరి మెతి చేతిలో నలుపుకుని వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే మంచిగా నేను ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ స్లో ఫ్లేమ్లోనే కుక్ అవనిద్దాము. మీరు ఒకవేళ కొబ్బరి పాలు పోసుకునేటట్లయితే కనుక ఈ స్టేజ్లోనే కొబ్బరి పాలు అనేది పోసుకోండి. అది కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/4 కప్ వేసుకుంటే చాలన్నమాట. నేను ఇక్కడ ఏమీ వేయటలేదు కాబట్టి ఇది మొత్తం గ్రేవీ బాగా దగ్గరికి వచ్చాక కొంచెం వాటర్ పోసి ఉడకనిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇంకొక 3 మినిట్స్ దాకా ఉడికితే సరిపోతుంది. సో ఈ స్టేజ్లోనే ఒక 1/4 కప్ అంత వాటర్ పోసుకుని మంచిగా ఉడకనిద్దాము. ఈ వాటర్ అనేది జస్ట్ మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయటాకే అండి. అసలు అయితే కూర అయితే అయిపోయినట్లే, కాకపోతే గ్రేవీగా ఉండాలి కాబట్టి కొంచెం పోసుకొని ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకుంటే కనుక మంచిగా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. చూసారా ముక్క కూడా ఉడికిపోయింది, జస్ట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికే పోయటం అన్నమాట. సో ఒక 1 మినిట్ అయ్యాక చూస్తే ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కూర అనేది రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా సెపరేట్ అయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమే. ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. సో అదండి ఈ మష్రూమ్ మసాలా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.